తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల తిరుపతిలో గల ఆలయానికి చెందిన వస్తుగృహాలు పెంచడానికి బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. దాన్ని తగ్గించాలని డిమాండ్ చేసింది. వచ్చిన ఆదాయంతో చర్చ్ ఫాదర్లకు ఇమామలకు గౌరవ వేతనాలు ఇవ్వాలని చూస్తుందని ఆరోపించారు. హిందువులు తిరుపతి రారా అని ప్రశ్నించారు. త్వరలో జగన్మోహన్ రెడ్డి దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాలని హెచ్చరించారు. హిందూ ఆలయాల సొమ్మలతో ఇతర మతాలకు చెల్లించి ఓట్లు దండుకోవాలనే తపనతో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా చౌక్ నుండి కలెక్టరేట్ వరకు ఊరేగింపుకు వచ్చారు. ఈ సందర్భంగా వేటుకోడి మాట్లాడుతూ అంతర్వేదిలో రథం దగ్ధం, అలాగే కొంతమూరులో హిందూ ఆలయాన్ని పాస్టర్ కొంచెం వేయడం, అచ్యుతాపురం గేటు వద్ద ఆంజనేయ స్వామిని అపవిత్రం చేయడం, పిఠాపురం విగ్రహ ధ్వంసం జరిగిన ఎటువంటి చర్యలు లేవని ఆరోపించారు. ఈ కార్యక్రమానికి రంభాల వెంకటేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించారు. తగ్గించాలి.